రాజమౌళి సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది. సినిమా ప్రకటన వస్తే చాలు, జనాలకు ఆ సినిమా విడుదల ఎప్పుడు అనే ఆసక్తి పెరిగిపోతుంది. సినిమా విడుదల ఆలస్యమైనా సరే జనాల్లో సినిమాపై ఆసక్తి మాత్రం తగ్గదు. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు చాలా తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇటీవలే మంచు నీళ్లలో కూడా పడుకుంటున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాపై రాజమౌళి పెద్ద స్కెచ్ గీశాడని అంటున్నారు. ఈ సినిమా కూడా మల్టీ స్టారర్ అనే టాక్ వస్తుంది. జక్కన్న ప్లాన్ పెద్దదే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ సినిమాలో మలయాళ హీరోని తీసుకోవాలని జక్కన్న ప్లాన్ చేశాడట. ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ని తీసుకోగా హిందీలో ప్లస్ అయింది. ఇప్పుడు మలయాళ హీరోతో ప్లాన్ చేశాడు జక్కన్న. దుల్కర్ సల్మాన్ను ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట. దుల్కర్కి మలయాళంతో పాటు కన్నడ, తమిళంలో ఇటు తెలుగులో కూడా ఫాలోయింగ్ ఉంది. అందుకే దుల్కర్ని ఈ సినిమాలో ఒక టూరిస్ట్ గైడ్ రోల్లో తీసుకునే ఆలోచనలో ఉన్నారు జక్కన్న. దుల్కర్తో యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయట. ఇక దుల్కర్కి జోడీగా తనతో కలిసి సీతారామం సినిమాలో చేసిన మృణాల్ ఠాకూర్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దుల్కర్ పాత్ర సెకండ్ హాఫ్లో ఉంటుందని టాక్. దీనికి సంబంధించి ఇప్పటికే కథ కూడా సిద్ధమైంది. ఇక దుల్కర్కి కూడా భారీగానే ఆఫర్ చేశారు. మహేష్ బాబుతో కలిసి ఒక యాక్షన్ సీక్వెన్స్లో కూడా దుల్కర్ నటిస్తారు. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ హీరో ఒకరు ఉంటారనే వార్తలు వస్తున్న సమయంలో ఈ వార్త మరింత జోష్ పెంచుతుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.